జిల్లా ఎస్పీ తుషాన్ సిన్హా కృషితో ఈ నెల 6వ తేదీన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతి నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిరుద్యోగులైన యువతులు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చింతపల్లి వైటీసీ నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధృవపత్రాలతో హాజరు కావాలని, 18 సంవత్సరాల నిండి 30 సంవత్సరాల వయసు ఉండాలని అన్నారు. అర్హులైన యువతులకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు 20,000 రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు. ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఎస్టీ ఎస్సీలే కాకుండా ఏ కులస్థులైనా సరే ఈ జాబ్ మేళాలో హాజరు కావచ్చని, ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్ఐ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన చింతపల్లిలో ఈ 6వ తేదీ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎస్పీ గారి కృషితోటి ఒక జాబ్ మేళాని మనము తయారు చేస్తున్నాము. ఇది పోయిన సంవత్సరం కూడా మనం చింతపల్లిలో నిర్వహించడం జరిగింది. ఆ సెలెక్షన్స్లో మన ప్రాంతం నుంచి ఒక 70 మంది గిరిజన యువతులు ఈ టాటా హోసూర్ ప్లాంట్లో ఈ ఐఫోన్స్కి తయారీ సంబంధించి వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళందరూ చాలా చక్కగా ఇప్పుడు ఒక 17,000 నుంచి 20,000 వరకు జీతం సంపాదిస్తూ ఉన్నారు. మంచి దీంట్లో మనం గుర్తించదగ్గ విషయం ఏమంటే, అందరూ కూడా ఇప్పటివరకు 70 మంది ఎవరైతే ఈ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడ జాబ్ చేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఎవరు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. వాళ్ళందరి భోజనం బాధ్యత, వాళ్ళ హాస్టల్స్, మంచి మంచి రూమ్స్ ఇవ్వడము అన్నీ కూడా టాటా లాంటి ప్రఖ్యాత సంస్థని వాళ్ళు సొంతంగానే చేస్తున్నారు.